కాలంలో ఆన్లైన్ షాపింగ్ కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. టెక్నాలజీ పుణ్యమాని జనాలు ఏది కావాలన్నా బయటికి వెళ్ళక్కర్ లేకుండా ఆన్లైన్ లో ఆర్డర్ చేసేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో తాము ఆర్డర్ చేసిన వస్తువులు కాకుండా వేరే వేరే వస్తువులు డెలివరీ చేయడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఫుట్బాల్ స్టాకింగ్స్ అంటే పొడవైన సాక్స్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు. ఆర్డర్ డెలివరీ అయ్యాక చూస్తే అందులో సాక్స్ కు బదులు నల్లని బ్రా ఉంది. అది ట్రయంప్ బ్రాండ్ నేమ్ తో ఉంది. వెంటనే అతను సదరు కస్టమర్ కేర్ కి కాల్ చేశాడు. అయితే ఆ సంస్థ వాళ్ళు డెలివరీ అయిన ఐటమ్ ని మార్చడం కుదరదని చెప్పారట. దాంతో ఈ విషయాన్ని సదరు వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఐటమ్ మార్చమంటే క్షమించండి, అది మార్చలేమంటూ రిప్లై ఇచ్చింది అంటూ క్యాప్షన్ కూడా రాశారు. దీంతో ఈ ట్విట్టర్ తెగ వైరల్ అయింది. వెంటనే స్పందించిన సదరు కంపెనీ సమాధానమిస్తూ, జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్తున్నాం, దీనిపై మీరు తగిన నిర్ధారణ ఇవ్వండి, మా మేనేజర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీకు అప్డేట్ ఇస్తారు, మీరు సహనంతో ఉన్నందుకు ధన్యవాదాలంటూ రిప్లై ఇచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. తాము కూడా ఒకటడిగితే మరొకటి పొందిన సందర్భాలున్నాయని రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి వినియోగదారులు చేసిన ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది. ఇప్పటికే వేల మంది దాన్ని లైక్ చేస్తూ రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.